బాలీవుడ్ అగ్రకథానాయకుడు విజయ్ నటించిన తాజా చిత్రం బీస్ట్ ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఇప్పటి వరకు నయనతారతో కోకిల శివ కార్తికేయన్తో డాక్టర్ సినిమాలను డైరెక్ట్ చేసి సూపర్ హిట్ సొంతం చేసుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్తో ఎలాంటి సినిమా చేస్తారోనని అందరిలో తెలియని ఆసక్తి నెలకొంది ఇప్పుడు సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం ఇక సినిమా కథ విషయానికి వస్తే షాపింగ్ మాల్ చుట్టూ ఈ సినిమా కథ సాగా ఆ మాల్ని ఉగ్రవాదులు అటాక్ చేయడంతో పాటు హైజాక్ చేస్తారు వారి ఆధీనంలో కొంతమంది అమాయక ప్రజలుంటారు ఉగ్రవాదుల నుంచి అమాయక ప్రజలను కాపాడేందుకు విజయ్ ఏం చేశాడు షాపింగ్ మాల్లో ఏం జరిగింది విజయ్ గతం ఏంటి అనేది సినిమా కథగా రూపొందింది విజయ్ మొదటి మిషన్ ఉన్నతమైనది కాగా ఉమర్ ఫారూక్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉగ్రవాదులు మాల్ని హైజాక్ చేస్తారు ఆ సమయంలో ప్రభుత్వ ఉమర్ని వదిలేసినా కూడా తర్వాత విజయ్ ఆ వ్యక్తిని ఎలా పట్టుకున్నాడనే నేపథ్యంలో చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వీర రాఘవన్ పాత్రలో విజయ్ తనదైన నటనను ప్రదర్శించారు ఇక పూజ హెగ్డే క్యూట్గా కనిపించింది ముఖ్యంగా పూజ హెగ్డే తన డ్యాన్స్తో అందంతో ఆకట్టుకుంటుంది విజయ్ వన్ మ్యాన్ షో మాదిరిగా సినిమా నడిచినట్టు అనిపిస్తుంటుంది ఉగ్రవాదులు దాడి సమయంలో విజయ్ పర్ఫార్మెన్సు ప్రేక్షకులకు మంచి ఫీస్ట్ అందిస్తుంది కొన్ని సన్నివేశాల్లో మిగతా పాత్రదారులు కూడా అద్భుతంగా నటించారు ఫస్ట్ హాఫ్ ఫన్ను పాప్ కార్నులా మూవీ సరదాగా సాగిపోతుంది ఇక విజయ్ తనదైన కామెడీ టైమింగ్తో మెప్పించారు ఇక టెక్నికల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు కోకిల శివ కార్తికేన్తో డాక్టర్ సినిమాలను డైరెక్ట్ చేసి సూపర్ హిట్ సొంతం చేసుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాని అంతగా ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రంలో హస్యాన్ని కూడా మిళితం చేశారు కానీ కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు అనిరుద్ మాత్రం తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మెస్ప్రై చేస్తున్నాడు స్క్రీన్ ప్లే రేసీగా ఉంటుంది కొన్ని యాక్షన్ బ్లాగ్స్ ఆకట్టుకుంటాయి కానీ కొన్ని సన్నివేశాలు రిపీటెడ్గా అనిపిస్తాయి ఇక నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ కథకి ట్రీట్మెంట్ ఇచ్చాడనిపిస్తుంది మోడర్న్ కమర్షియల్ ఫిలిం అనే ఫీలింగ్ తీసుకురావడంలో నెల్సన్ సక్సెస్ అయ్యారు యాక్షన్ సన్నివేశాల్లో విజయ్ పర్ఫార్మెన్సు అదిరిపోయిందనే చెప్పాలి ఫస్ట్ హాఫ్ చిత్రం బాగానే ఉంటుంది ఇక రాను రాను సినిమా స్పీడ్ తగ్గుతూ వస్తుంది ఇది ప్రేక్షకులకు చాలా బోర్గా అనిపిస్తుంది ఇక రిలీజ్కి ముందు సెన్సేషన్ క్రియేట్ చేసిన అరబిక్ కుత్తు సాంగ్ సమయంలో ఆడియన్స్ పూర్ణకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు ఇక ఎడిటింగు నిర్మాణ విలువలు కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తాయి ముఖ్యంగా విజయ్ పూజా హెగ్డే అనిరుద్ బీజియం అరబిక్ కుత్తు సాంగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక స్లో నెరేషన్ సెకండ్ హాఫ్ ఐఎస్ఐని వీక్గా చూపించడం ఈ సినిమాకి మైనస్గా చెప్పుకోవచ్చు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బీస్ట్ చిత్రాన్ని కేవలం అభిమానుల కోసమే తెరకెక్కించాడా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది గల్లీ రౌడీలా ఐఎస్ఐని విజయ్ ముట్టించడం ఎవరికి నమ్మశక్యం కాదు కథలో కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు అద్భుతంగా డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు విజయ్ పర్ఫార్మెన్సు పర్వాలేదనిపిస్తాయి అనిరుద్ తన బీజయంతో సినిమాకి బలాన్ని పెంచారు ఓవరాల్గా బీస్ట్ మూవీ ఫ్యాన్స్ని మెప్పించేలా ఉన్నప్పటికీ జనరల్ ఆడియన్స్కి పూర్తి స్థాయిలో నచ్చే సినిమా కాదనే చెప్పాలి